పోరాటం ఫలించింది. కార్మికుల ఐక్యత విజయం సాధించింది. అగ్రిమెంట్ అమలులో మొండికేసిన ఎన్టీపీసీ యాజమాన్యం అంతిమంగా కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో 11 రోజులుగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగించిన పోరాటం సుఖాంతమైంది. 2018లో కుదిరిన అగ్రిమెంట్ అమలు సిఐఎస్ఎఫ్ లాఠీ చార్జ్కు నిరసనగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగించారు. యాజమాన్యం మొండిగా వ్యవహరించిన నేపథ్యంలో గత 3 రోజులుగా స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి సమ్మె అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం ఎంపీ వెంకటేష్ నేత, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో గురువారం సాయంత్రం జేఏసీ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలుకు, పదోన్నతుల కల్పనకు అర్హతను బట్టి అప్గ్రేడేషన్ కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది. చర్చల అనంతరం సీజీఎం సునీల్ కుమార్ కార్మికుల వద్దకు వచ్చి ఇటీవల జరిగినటువంటి సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అందరం కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేస్తూ సంస్థ ప్రగతికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. చర్చలు సఫలం కావడాన్ని ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జేసీ నాయకులు కార్మికుల విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. जब पूरी दुनिया तबाह थी कोरोना लेकर के, आपका रामागुंडम प्लांट एंड सराउंडिंग सबसे शांत था. इसका वजह था सभी लोग डिसिप्लिन वे में उस चीज को, जो भी इंस्ट्रक्शन था, मैं भी आपके पीछे लगा हुआ था, इंजीनियर से रोज फीडबैक लेता था कि भाई हमारे कोई लोग अगर इन्फेक्ट हो रहे हैं तो आप देखे होंगे हॉस्पिटल से दवा भी फ्री दिए थे, टेस्टिंग फ्री करा रहे थे. तो हम अपने परिवार की रक्षा के लिए हमेशा काम किए हैं और आप भी अपने प्लांट के लिए अच्छा काम करके इसको अपने देश में एक स्थान लाए हैं. तो मेरा आपसे एक ही आग्रह और निवेदन होगा कि हम लोग अभी से अपने प्लांट को फिर से एक सुंदर प्लांट बनाएं. और हम आप सब मिल करके ही इस रामागुंडम का, देखिए आप सब गौरव फील करते होंगे कि एनटीपीसी रामागुंडम का अपने कंट्री में एक स्थान है. और केवल अपने देश में ही नहीं, इवन विदेशों में भी, क्योंकि यहाँ से बहुत नई नई चीजें होती हैं और ये सब में आपका कंट्रीब्यूशन है. मैं एमपी साहब को, एमएलए साहब को और जितने हमारे पब्लिक रिप्रेजेंटेटिव है सबको धन्यवाद देता हूं, क्योंकि वो आप हमारे साथ हमेशा और आपके साथ हमेशा किसी भी परिस्थिति में खड़ा रहते हैं और किसी भी चीज का हम लोग सोल्यूशन लाते हैं. मैं आशा करूंगा कि और आप उत्साह से, तहे दिल से काम करें और मैं आप सबको धन्यवाद देता हूं. मुंदुगा एनटीपीसी चरित्र लो, जो एनटीपीसी इतिहास में उका एनटीपीसी हेड कार्मिकल दगर को ची वाला प्रदेशान को ची माटला डर मने टट्टवंटी दे ना को तेलसी इधे मदद सारी जो इतिहास में एक महारत्न का हेड आके जो कार्मिकों का सामने खड़े रह के वो लोगों से पैर से बात करना, ये इतिहास में एनटीपीसी रामागुंडम इतिहास में पहला बार है. इसलिए आप लोग सब पैर से हमारा सीजीएम साहब सुनील साहब को तालियों से बहुत बढ़िया धन्यवाद. 2018 లో చాలా గొప్ప అగ్రిమెంట్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని జాప్యం జరిగినాయి, కొన్ని అమలు కావడంలో కొంత నిర్లక్ష్యం అయింది. ఈ రోజు క్లియర్ గా ఈడీ గారితోని జేఏసీ నాయకులు
మేము ఎంపీ గారు అందరం కూడా వాటి మీద కులంకుషంగా చర్చించడం జరిగింది. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కాబోతా ఉన్నాయి. ఈ నెలతోనే ఆ అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది, మొదలైంది ఆ అగ్రిమెంట్, గొప్ప అగ్రిమెంట్ అది కంప్లీట్ అయింది. వాటి అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ కాబోతా ఉన్నాయి. మళ్ళీ అతి తొందరలోనే కొత్త అగ్రిమెంట్ కు మనం శ్రీకారం చుట్టాల్సింది ఉంది. ఈ నెలనా వచ్చే నెలనా అసలు కథ మళ్ళా మొదలు కాబోతా ఉన్నది. ఆ అగ్రిమెంట్ లో గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్ కంటే మెరుగైనటువంటి అగ్రిమెంట్ ను మన జేఏసీ సంఘాల నేతృత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ గారు అందరి నేతృత్వంలో గతంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అమలు కావడం పూర్తి అయిపోతుంది. 67 మందిని ఉద్యోగాలకు తీసుకోవడం బేషరతుగా, ఎవరైనా కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఎవరు రిజైన్ చేసుకున్నా కూడా మా వారసులకు, మా వాళ్లకు, మా బంధువులకు ఉద్యోగాలు కావాలంటే బేషరతుగా ఇవ్వడం కోసం కూడా అగ్రిమెంట్ కావడం జరిగింది. అందుకోసమే మన వాళ్ళందరూ కూడా ఏదైతే ఈరోజు ఐక్యతను చాటిరో, గత 3 రోజులుగా రాబోయేటువంటి కాలంలో కూడా ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క కంపెనీ పూర్తి స్థాయిలో ఈడీగా ఉండి మేనేజర్ గా మనం అందరం కూడా ఈ యొక్క కంపెనీకి పూర్తి స్థాయిలో బాధ్యతగా ఉన్నటువంటి ఈడీ గారే ఇక్కడికి వచ్చి మనం అందరం కూడా విధులలో పోవాలి, మనం అందరం కూడా కుటుంబ సభ్యులుగా పోదామని వారు ఆహ్వానించినారంటే మన చైతన్యం, మన పట్టుదల ఇలా ఎన్టీపీసీ యాజమాన్యాలకు తెలిసింది. ఖచ్చితంగా ఈ చైతన్యం, ఈ పట్టుదల రేపు ఏ సందర్భం వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా ఎంపీ గారు గాని, మేము గాని, తర్వాత కౌశిక్ గారు గాని, జేఏసీ సంఘాలు గాని ఎప్పుడు ఏ పిలిపించినా కూడా అందరం కూడా ఒక్కతాటి పైన ఉందాం. ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది మొత్తం, అదే విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ, అదే విధంగా అన్ని మా జేఏసీ నాయకులు అయితే పాపం మొత్తం 2-3 కిలోలు తగ్గిపోయారు. కార్మిక సోదరులు వీళ్ళందరూ అనేక ఇబ్బందులు పడ్డారు, మా కోసం సపోర్ట్ గా నిలబడ్డారు. మా మేయర్ గారు, డిప్యూటీ, ముఖ్యంగా డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, కార్పొరేటర్లు మాకు రోజు అన్నదానం కూడా పెట్టారు, మా మైక్ ఇచ్చిండ్రు. ఇవన్నీ చేసి ఈ సమస్య నుండి కార్మికులను బయటేయడం కోసం నిరంతరం మాతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.